హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తీక పురాణం పద్నాలుగవ అధ్యాయం వృషోత్సర్గం కార్తీక మాసంలో కన్యాదాన ఫలం వివరించిన తరువాత వశిష్ఠుల వారు జనక మహారాజుకు జన్మాంతరకృత పాపాలు నశింపచేసే ఋషోత్సర్గాన్ని వివరించుట ప్రారంభించను రాజా కార్తీక పౌర్ణమి నాడు పితృదేవతల ప్రీతి కొరకు ఎద్దును అచ్చువేసి విడిచి పెట్టిన వారికి కలిగే పుణ్యాన్ని గురించి వివరిస్తున్నాను విను ఆ విధంగా చేసిన వారికి కోటి పర్యాయాలు గయాశ్రాద్ధం చేసినంత పుణ్యం కలుగుతుంది ఈ మాసానికి మించిన మాసం మరొకటి లేదు పితృదేవతలు పుణ్యలోకాల్లో ఉన్నప్పటికీ మన కులంలో పుట్టిన వారు ఎవరైనా కార్తీక పౌర్ణమి నాడు నీలవర్ణం గల ఎద్దును అచ్చువేసి విడిచిపెట్టినట్లయితే దానివల్ల మనకు తృప్తి పొందుతుంది అని పితృదేవతలు సదా కోరుకుంటుంటారు కార్తీక మాసంలో ధనవంతుడు కానీ బీదవాడు కానీ పిసినారి కానీ ఋషోత్సర్గం చేయకపోయినట్లయితే వాడు యమాజ్ఞ వల్ల అంధ తమస్ తమస్సు అనే నరకం పొందుతాడు ప్రతి సంవత్సరం పిండదానం వల్ల గయాశ్రాద్ధం వల్ల ప్రత్యాబ్దిక శ్రాద్ధం వల్ల పుణ్యస్థలాలకు యాత్రలు చేయడం వల్ల అమావాస్యలో తర్పణాలు విడుపుట వల్ల మహాలయ శ్రాద్ధం వల్ల ఎంత పుణ్యం కలుగుతుందో అంతకంటే ఎక్కువ పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది అటువంటి వృషో వృషోత్సర్గం కంటే మించిన పుణ్యం పుణ్యకర్మ లేదు ఇట్టి గయాశ్రాద్ధంతో సమానమని పెద్దలంటారు కార్తీకంలో పౌర్ణమి నాడు చేసిన వృషోత్సర్గం వల్ల కలుగుతుంది అటువంటి వృషోత్సర్గం కంటే మించిన పుణ్యకర్మ లేదు ఇది గయాశ్రాద్ధంతో సమానమని పెద్దలు అంటారు కార్తీకంలో పౌర్ణమి నాడు ఎద్దు నచ్చువేయించిన వానికి అన్ని ధర్మాలు చేయుట కంటే మించిన ఫలం కలుగుతుంది మరియు దేవర్షి పితృ రుణాల నుండి విముక్తి కలుగుతుంది కార్తీక పౌర్ణమి రోజు ఉసిరికాయలు దక్షిణతో దానం చేసిన వారు సర్వభూమండలాధిపతి అవుతాడు దీపదానం చేస్తే అన్ని పాపాలు పోవుటియే కాక ఉత్తమ గతి ప్రాప్తిస్తుంది కార్తీక పౌర్ణమి నాడు ఈశ్వర ప్రీతి కొరకు శివలింగ దానం చేసిన వారు భూలోకంలో సుఖాలు అనుభవించిన తదుపరి జన్మాంతరంలో సార్వభౌముడవుతాడు ఈ మాసంలో శివలింగ దానం మోక్షప్రదం అట్టి శివలింగదానం చేయకుండా కార్తీక వ్రతం అనుష్ఠించినట్లయితే వాని పాపాలన్నీ వజ్రపు పూత పూసినట్లు కఠినంగా అవుతాయి కార్తీక వ్రతం దుర్లభమని విస్తార ఫలం ఇస్తుందని చెప్పబడిందని పితృశేషాన్ని భుజించటం నిషిద్ధమైన దాన్ని భక్షించటం తిలదానం పట్టటం పొరుగిండ్లలో భుజించటం శ్రాద్ధ భోజనం చేయటం అనే ఈ ఐదింటిని కార్తీక వ్రతం లేని వాళ్ళు అన్నాన్ని పూజారి ఇండ్లలోని అన్నాన్ని పంక్తి భోజనం శూద్రదానం విధవ వండిన అన్నాన్ని కార్తీక మాసంలో విడిచిపెట్టాలి కార్తీక మాసంలో సూర్యచంద్రగ్రహణ కాలాలలోను ప్రత్యర్థి శ్రాద్ధంలోను ఆదివారం నాడును అమావాస్య పౌర్ణమల యందు రాత్రి భోజనం చేయరాదు ఏకాదశి నాడు పగలు రాత్రి నిషిద్ధ దినాలలోను దశమి ద్వాదశుల యందును వ్యతిపాత వైదృత యోగాలలోనూ కార్తీక వ్రతం చేసేవారు మాసవ్రతం చేసేవారు రాత్రివేళ భోజనం చేయరాదు భోజన నిషేధం గల రోజులలో ఛాయాపక్తం మహర్షుల చేత విధింపబడి ఉండుట వలన సూర్యాస్తమయానికి ముందే భోజనం చేయాలి దానివల్ల నక్తవ్రతం కలుగుతుంది కాబట్టి నక్తమును అనగా రాత్రి భోజనాన్ని చేయరాదు అన్ని పుణ్యాలనిచ్చే కార్తీక వ్రతం చేసేటప్పుడు నిషిద్ధ దినాలలో భోజనం చేస్తే వచ్చే పాపం ఇంత అని చెప్పలేము అందువల్ల తప్పక కార్తీక వ్రతం చేయాలి కార్తీక మాసంలో పగటి నిద్ర కంచుపళ్ళెంలో భోజనం నిర్బంధపూర్వక నిద్ర ఇంటిలో స్నానం చేయటం నూనెతో తలంటు పోసుకొనటం రాత్రి భోజనం చేయటం శాస్త్ర నింద వేద నింద వదిలిపెట్టాలి వేడి నీటితో స్నానం చేయరాదు శరీర బలం ఉండి కూడా వేడి నీళ్లతో స్నానమాచరిస్తే కళ్ళుతో స్నానం చేసినట్లుగును రాజా కార్తీక మాసంలో సూర్యుడు తులారాశిలో ఉండగా నదీ స్నానం చేయవలను అవకాశం లేని ఎడల కాలువలు చెరువులు కోనేర్లు పుణ్యనదులుగా అనుకొని స్నానం చేయవచ్చును స్నానం చేసిన తర్వాత సూర్యమండలం మధ్యనున్న శ్రీ విష్ణుమూర్తికి నమస్కరించి విష్ణు కథలు చెప్పుకుంటూ ఇంటికి రావలను సాయంకాలం సంధ్యావందనాలు సాష్టాంగాలు చేసుకొని కాళ్ళు కడుక్కొని ఆచమనం చేసి ఈశ్వరునికి కర్మోక్త ప్రకారం షోడచోపచార పూజ చేయాలి ఈ మాసమంతా సహస్రనా సహస్ర నామార్చన చేయాలి ప్రతిరోజు సాయంకాలం విష్ణు సన్నిధిలో దీపమాలలుంచాలి పీనాస్తనం చూపక తన యధాశక్తిగా బ్రాహ్మణులకు దక్షిణ తాంబూలాలు ఇవ్వాలి నక్తవ్రతం చేసేవారికి అన్ని పాపాలు కృషించిపోతాయని నారదాది మహర్షులంటారు కార్తీక చతుర్దశి రోజు పితృదేవతలను ఉద్దేశించి భక్తితో ఒక్క బ్రాహ్మణుకైనా భోజనం పెట్టిన వారి పితరులంతా సంతోషంతో తృప్తి పడతారు నువ్వుల దానం చేస్తే పితృదేవతలంతా తృప్తి చెందుతారు ఫలదానం చేస్తే సంతానం నష్టం కలగదు కార్తీక చతుర్దశి నాడు ఉపవాసం ఉండి శివారాధన చేసిన వారు శంకరతుల్యులవుతారు పరమ పవిత్రమైన ఈ అధ్యాయం విన్న వారికి పాపాలన్నీ నిస్సంశయంగా నశిస్తాయి ఈ కార్తీక వ్రతం చేయని వారికి వంద నీచ జన్మలు తదుపరి రెండు వందల నక్క జన్మలు మూడు వందల పంది జన్మలు నాలుగు వందల కుక్క జన్మలు ఐదు వందల జన్మలకు ముందే ఈ పుణ్యప్రభావం వలన తన నిమిత్తం వృత్తులను చేర్చు చేర్చుకొనుము మరు జన్మలో జ్వాలావర్తుల సంయోగం లభిస్తుంది కార్తీక ద్వాదశి నాడు తన శరీరమైన విష్ణువు సన్నిధానంలో మహా గొప్ప జ్వాల కలుగుతుంది జన్మాంతరంలో దివ్య శరీరం దాల్చి విష్ణులోకాన్ని పొందుతారు ఈ నెలంతా వ్రతం చేయని వాడు ద్వాదశి నాడైనా వ్రతం చేసి ఉత్తమ దీపం వెలిగించటం వల్ల విష్ణు సాహిత్యం పొందుతాడు ఇది స్కాంద పురాణాంతర్గత కార్తీక మహత్య మందలి అధ్యాయం సంపూర్ణం